మైసెల్ఫ్ ఇస్ వేణు, ఓపెన్ డయాగ్నోస్టిక్గా వర్క్ చేస్తున్నాను టెక్నికల్ మేనేజర్గా. మేము కోవిడ్ కలెక్షన్ కోసం వచ్చాము. ఫస్ట్ మనం కోవిడ్ కలెక్షన్ చేసే ముందు ఐసీఎంఆర్ ఫామ్ అని ఉంటుంది. ఐసీఎంఆర్ ఫామ్లో నేము, ఏజ్, ఆధార్ కార్డ్ నెంబర్, పేషెంట్ కాంటాక్ట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ ఫిల్ చేయాలి. చేసాక ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయని చెప్పేసి పేషెంట్ని మనం అడగాలి. అడిగిన తర్వాత పేషెంట్ లోపలికి పిలిచేసి క్యాబిన్లో శాంపుల్ కలెక్షన్ ఏరియాలకు పిలిచేసి మనం వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగ్ చేయాలి. పేషెంట్ నేమ్ ఏంటి, ఏజ్ మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎన్ని రోజుల నుంచి సింప్టమ్స్ మీకు ఉంటున్నాయి, ఎందుకు ఎన్ని రోజులు చేయించుకోలేదు, లేదా ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా పాజిటివ్ పేషెంట్ని, ఇదంతా మనం ఒకసారి రీవెరిఫై చేసుకున్న తర్వాత పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్యూబ్ ఉంటుంది, ఇది బీటీఎం అంటారనమాట. ఈ బీటీఎం ట్యూబ్లో మనం శాంపుల్ ముక్కులోంచి టూ నోసెస్ నుంచి ఒక శాంపుల్ తీస్తాము, మౌత్ నుంచి ఒకటి తీస్తాము. తీసి దీంట్లో వేసి ఇది ట్రాన్స్పోర్ట్ మీడియా అంటారు. అంటే శాంపుల్ ట్రాన్స్పోర్ట్లో కూడా కంటామినేట్ కాకుండా అప్ టు ల్యాబ్ వరకు వెళ్ళే వరకు కంటామినేట్ కాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ మీడియా మనకు దోహదపడుతుంది అనమాట. దీని తర్వాత మనం పేషెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంచెం మీ ముక్కులో తీస్తాము, కొంచెం పెయిన్ ఉంటుంది, ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మాకు చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పి చెప్తాము. దాని తర్వాత ఇది నాసో ప్యారెంజల్ స్వాబ్ అనమాట. ఇది మనం ముక్కులో ఎలా తీస్తానో నేను పేషెంట్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఓరో ప్యారెంజల్ స్వాబ్, అంటే ఇది వచ్చేసి గొంతులో తీస్తాము. దీని తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ మీడియాలో దీంట్లో డిప్ చేస్తూ మిక్స్ చేస్తూ నేను ఫ్రిడ్జ్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. ఏమైనా సింప్టమ్స్ ఉంటే ఏమున్నా కానీ మీరు టెస్ట్ చేయించుకోండి. మనకి ఇది టెస్ట్ ఆర్టీపీసీఆర్ రియల్ టైం పీసీఆర్ 100% అక్యురేట్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి 24 అవర్స్ రిపోర్టింగ్ టైము. దీంట్లో కూడా ర్యాపిడ్ అని ఉంటుంది, ర్యాపిడ్ టెస్ట్ కోవిడ్ అని. కానీ అది ఆల్మోస్ట్ 30 మినిట్స్లో మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది. బట్ అది అక్యురేట్ అంత కాదు, ఎమర్జెన్సీ పర్పస్లో దాన్ని ఆ టెస్ట్ని యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి రియల్ టైం పీసీఆర్ 100% అక్యురేట్ ఉంటుంది. శాంపుల్ కలెక్షన్ తర్వాత మనం ల్యాబ్కి శాంపుల్ తీసుకెళ్తాము. వెళ్ళాక మనం సాఫ్ట్వేర్లో బిల్లింగ్ చేశాక బార్కోడ్ చేస్తాం. దాని మీద బార్కోడ్ వేసి పేషెంట్ నేమ్ వైజ్ బార్కోడ్ వేశాక బయోసేఫ్టీ క్యాబినెట్ అని ఉంటుంది మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్లో. బయోసేఫ్టీ క్యాబినెట్ అంటే ఏంటంటే దాంట్లో మనం ఏదైతే ఈ పేషెంట్ శాంపుల్ తీసి ఓపెన్ చేస్తామో దాని ద్వారా కరోనా వైరస్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. దాంట్లోనే ఓపెన్ చేయాలి మనసు, దాంట్లో కాకుండా బయట ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను బయోసేఫ్టీ క్యాబినెట్లో ఓపెన్ చేస్తాము. చేసాక ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ అని మిక్సర్ ఉంటుంది, ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో అది దాంట్లో మిక్స్ చేశాక ఒక 2 అవర్స్ ఇంక్యుబేషన్ పెడతాము. ఇంక్యుబేషన్ పెట్టాక ఒక ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ ఆర్ఎన్ఏ మిషన్ అని ఒకటి ఉంటుంది, ఎలిజన్ మిషన్. ఆ మిషన్లో మనము పీక్ వచ్చే వరకు వెయిట్ చేస్తామంట, అది ఒక 2 అవర్స్ టైం తీసుకుంటుంది. దాంట్లో పాజిటివా నెగిటివా అని చెప్పేసి మనకు ఒక పీక్ ఉంటుంది, లైక్ గ్రాఫ్ లాగా. ఆ గ్రాఫ్ని మనం దాన్ని బట్టి చూస్ చేసుకొని ఎండి మైక్రోబయాలజిస్ట్ మనకు రిపోర్ట్ ఇది పాజిటివ్ అని నెగిటివ్ అని
రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. పేషెంట్ ఆన్లైన్లో వచ్చేస్తారు పేషెంట్కి. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ, ఏమన్నా మీరు పాజిటివ్ ఉన్న వాళ్ళకి కలిసినా కానీ, మీ కొలీగ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ మీరు ఫస్ట్ వెళ్ళేసి అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లలో తెలంగాణలో చేస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు. అతి తక్కువ రేట్లో ఉంది ఇప్పుడు టెస్ట్ అది. చేయించుకుంటే బెటర్. దానివల్ల ఏంటంటే మీకున్నా కానీ బయట వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కానీ, ఇలాంటివి ఏమున్నా కానీ, ప్లీజ్ కాంటాక్ట్ ఉప్రాన్ డయాగ్నోస్టిక్స్. మాది కొంపల్లి, ఉప్రాన్ డయాగ్నోస్టిక్స్ కొంపల్లిలో ఉంది. మీరు కాల్ చేసి చెప్తే హోమ్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంది మా ల్యాబ్లో. థ్యాంక్ యూ సార్.